చుట్టూ చీకటి, గుండె నిండా ధైర్యం. ఇది ఎవరిది, నీ డైలాగ్ ఏదో సినిమాలో డైలాగ్ అంట. నీ సినిమా నేను ఒక్కడ కూడా చూడలేదు సార్. సార్ సార్ నా ఏమనుకోవద్దు సార్, ఎందుకు నాకు చూడబుద్ధి కట్టలేదు, చూడబుద్ధి కాలేదు, అందుకని చూడలేదు. నేను ఎన్టీ రామారావు గారు వీరాభిమాని కనుక ఆయన సినిమాలు చూశాను, నీ సినిమా చూడలేదు. ఎంతమంది ఒక సినిమా కూడా చూడలే. ఆయన నీకంటే సీనియర్లు, మహామహులు, వాళ్ళ ముందు నువ్వెంత రజనీకాంత్ గారి ముందు కానీ కమల్ హాసన్ గారి ముందు కానీ నువ్వెంతనైనా, నీ బ్రతుకెంత, నీ రాజకీయ చరిత్ర ఎంత. రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టారు, నేను ఎన్నికల్లో పోటీ చేయనన్నాడు. చక్కగా హరి హరే రామ హరే కృష్ణ రాఘవేంద్ర రాఘవేంద్ర అని ఆయన భజన చేసుకుంటున్నారు. ఆయన కమల్ హాసన్ గారు ఎన్నికల్లో పోటీ చేశారు కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి, ఓడిపోయారు. వాళ్ళకంటే నువ్వు ఇంకేమైనా పుడింగివా? కమల్ హాసన్ కంటే నువ్వు, రజనీకాంత్ గారి కంటే నువ్వేమైనా పుడింగివా? కాదు కదా, వాళ్ళు మహానటులు కదా, నీకంటే మూడు రెట్లు ఎక్కువ సినిమాల్లో చేసిన వాళ్ళు కదా, వాళ్ళు గొప్ప నటులు కదా. వాళ్ళు వివిధ భాషల్లో కూడా చేశారు కదా, చాలా భాషల్లో చేశారు వాళ్ళు. రజనీకాంత్ గారు హిందీలో చేశారు, తెలుగులో చేశారు, తమిళంలో చేశారు, కన్నడంలో చేశారు, మరాఠీలో చేశారు. మనం చేసింది ఒకటే లాంగ్వేజ్, సింగల్ లాంగ్వేజ్, అది కూడా డబ్బింగ్ సినిమాలు, అరువు తెచ్చుకున్న సినిమాలే.